గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ సునీల్. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సమకాలీన అంశాలు, పరిణామాల వెనుకున్న సామాజిక రాజకీయ కోణాలను విశ్లేషించే ప్రత్యేక కార్యక్రమం స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణలో గ్రాడ్యుయేట్ కోటా, ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఎమ్మెల్సీ ఫైట్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల సెగ్మెంటు పట్టభద్రుల కోటపై. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల సెగ్మెంటుపై పట్టభద్రుల కోటలో రెండు జరుగుతున్న ఎన్నికలు అధికార టీఆర్ఎస్కు గుబులు పుట్టిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ జిల్లాల సెగ్మెంటు సొంత పార్టీ నేతలెవరు పోటీకి ముందు రాకపోవడంతో టీఆర్ఎస్ అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ కూతురు వాణిదేవిని బరిలోకి దింపడంతో ఓడిపోయే సీటు పీవీ కుటుంబానికి ఇచ్చారంటూ గులాబీ పెద్దలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే నిరుద్యోగులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, న్యాయోధుల వంటి వర్గాలన్నీ 6.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉండడంతో టీఆర్ఎస్కు మరోసారి ఓటమి తప్పదా? గతంలో గెలిచి మళ్ళీ బరిలోకి దిగుతున్న బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును మరోసారి విజయం వరించేనా? మరో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డిలు ఏ మేరకు పోటీ ఇవ్వచ్చు? ఇంతకీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల సెగ్మెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? విజయావకాశాలు ఏ పార్టీకి, అభ్యర్థులకు ఎలా ఉన్నాయనే అంశాలనే ఇవాళ స్పెషల్ స్టోరీ ఎమ్మెల్సీ ఫైట్లో విశ్లేషిద్దాం. ఎస్, రాజధాని హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్కు చాలా టఫ్ ఫైట్. సిట్టింగ్ సీటు బీజేపీ మళ్ళీ నిలబెట్టుకునేటువంటి ఛాన్సే కనపడుతోంది. అసలు అభ్యర్థి ఎంపిక విషయంలోనే అధికార టీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టాయి. సొంత పార్టీ నేతలెవరు కూడా బరిలోకి దిగడానికి ససమీరడంతో అభ్యర్థి కోసం కొన్ని నెలలు వాళ్ళు అన్వేషించాల్సి వచ్చింది. కానీ అధికార బీజేపీకి, కేంద్రంలో ఉన్న అధికార బీజేపీకి మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటివి ఛాంపియన్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి బీజేపీ ఛాంపియన్. ఇదే హైదరాబాదు సెగ్మెంట్ నుంచి గతంలో బీజేపీ తరఫున వి రామారావు గారు 4 సార్లు గెలిచారు. ఆ పరంపరను కొనసాగించే విధంగా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా మరోసారి గెలవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ విషయంలో బీజేపీ ఛాంపియన్ అనేటువంటిది అన్ని పార్టీలకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ, సీనియర్ మోస్ట్ అడ్వకేటు రామచంద్రరావు బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఏ ఎజెండాతోటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారో చూద్దాం. హైదరాబాద్లో వరదల సమస్యను 3 ఏళ్ల క్రితమే మండలి నిలదీసినట్లు తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. కుటుంబ పాలన కోసమే తెలంగాణ వచ్చినట్లు ఉందని టీఆర్ఎస్ పాలనా తీరును దియబట్టారని, ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భారీ మెజార్టీతో మరోసారి తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు విద్యార్థులకు ఏమిచ్చారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 50,000 టీచర్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఏం చెప్తుంది ఈ ప్రభుత్వము? ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఎందుకు జాప్యవేతం చెప్తావు ఏం చెప్తారు మీరు? ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు లేక ఈరోజు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే నింపలేక కేవలం 35,000 ఉద్యోగాలు నింపి అబద్ధాలు ఆడుతున్నారు ప్రజలకు 1,00,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి ఏం చెప్తారు ఈ ప్రజలకు మీరు? కాబట్టి ఈ ప్రజ ఈ యొక్క ప్రభుత్వానికి తప్పిదాన్ని ప్రశ్నించే గళాని కావాలి. కాబట్టి ఆ ప్రశ్నించే గళాన్ని నేనుండే ఆ ప్రశ్నించే గళాన్ని కొనసాగించడానికి మరొక అవకాశం తెలంగాణ పట్టభద్రతాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల పట్టభద్రతాలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్ర నియోజకవర్గాన్ని మరొకసారి గెలిపించాల్సిందిగా, భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ పూర్తి విశ్వాసంతో
మంచి మెజారిటీ ని గెలుస్తా అని చెప్పేసి కూడా నేను ఈ ఒక ఆత్మవిశ్వాసం ఉన్నాను అని చెప్పేసి కూడా విక్తల చేస్తా ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ క్యాండిడేట్ రామచంద్రరావు 2015 గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 13318 ఓట్ల తేడా తోటి గెలిచారు అప్పుడు టిఆర్ఎస్ తరపున ఆ పార్టీ నాయకుడు దేవీ ప్రసాద్ పోటి చేశారు ఇప్పుడు టిఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి దేవీ ప్రసాదే కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ ఇంకా కొద్దిమంది నేతలు మొదట్లో వాళ్ళ పేర్లు వినిపించాయి పోటీ కోసం టికెట్ కోసం ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే దుబ్బాకలు ఓడిపోయారో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టిఆర్ఎస్ ఓడిపోయిందో అప్పటి నుంచి ఇక పోయినసారే ఓడిపోయాం ఈసారి కూడా ఓటమి తప్పదు అని చెప్పేసి ఆ విధంగా మొదట్లో పోటీ చేద్దామని అనుకున్నటువంటి నేతలంతా కూడా వెనక్కి తగ్గారు దాంతో టిఆర్ఎస్కు ఇక్కడ అభ్యర్థులే కరవయ్యారు చివరి నిమిషంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు వాణీదేవికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అసలు ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు కానీ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఏం చెప్పి ఈవెన్ బరిలోకి దింపుతున్నారనేటువంటిది ఆసక్తికరం ఆమె నామినేషన్ విషయంలో కూడా టిఆర్ఎస్ సరిగ్గా లీగల్ అడ్వైజెస్ ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు వచ్చాయి కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని పీవీ విషయం లోపల ఆయన భుజానికి ఎత్తుకొని పీవీ మన టీవీ అంటూ సంబరాలు చేశారు కానీ ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత గౌరవము పదవుల విషయంలో ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ ఈ ప్రొఫెసర్ వాణీదేవి ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఏమంటారో చూద్దాం విద్యారంగంలో ఉన్న అనుభవంతో ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని చెప్పారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందుతానే నమ్మకం ఉంది విద్యారంగంలో తాను అనేక సేవలు చేశానని విద్యాసంస్థ నెలకొల్పే విషయంలో టీచర్గా సేవలు అందించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్ నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి సేవ చేస్తానని వెల్లడించారు వాణీదేవి సహకారం కావాలి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కోఆపరేటివ్ విత్ మీ ఓకే ముందుగా మన ముఖ్యమంత్రి గారు నన్ను ఈ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తప్పకుండా నేను ప్రూవ్ చేసుకుంటానని మంచి పరిశ్రమతో కష్టపడి నేను మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తానని అందరి ముందు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బై ఎస్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహించారు వాణీదేవి పీవీ కుటుంబం అనుకున్నటువంటి ఇమేజ్ను రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఒక ఎత్తుగడతోనే సీఎం కేసీఆర్ వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు ఓడిపోయే సీటు అనేటువంటిది మొత్తం రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు ఇదే కేసీఆర్ తీసుకునే ఈ నిర్ణయమే విమర్శల పాలవుతోంది మీకు పీవీ కుటుంబం మీద గౌరవం కనుక ఉన్నట్టయితే ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉండేవారు రాజ్యసభ సీటు ఇచ్చి ఉండేవారు ఇంకేదైనా పదవి ఇచ్చి ఉండేవారు ఓడిపోయే సీటు ఎందుకు ఇచ్చారు అనేటువంటి ప్రశ్నలు ఇటు బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి ఇతర పట్టభద్రుల నుంచి మొత్తం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ అంశంపైన బీజేపీ నాయకుడు పివి నరసింహారావు కుటుంబ సభ్యుడు ఎన్వి సుభాష్ ఏం మాట్లాడారో చూద్దాం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు వాణికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై పివి మనవడు సుభాష్ విమర్శలు చేశారు ఓడిపోయే స్థానం నుంచి తన చిన్నమ్మ వాణికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు కుటుంబ రాజకీయాలతో పివి పేరు చెప్పుకొని తమ కుటుంబాన్ని మోసం చేశారన్నారు బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఎన్వి సుభాష్ పార్టీ నుంచి మా కుటుంబ సభ్యులైన మా చిన్నమ్మ గారు ఈరోజు నామినేషన్ కూడా వేస్తున్నారు కానీ ఒక విషయం ఈరోజు ఏంటంటే అందరం కూడా గమనించాల్సిన విషయం మొత్తం టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో నిరంతర ప్రక్రియ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిపోయే సందర్భంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది రామచంద్రరావు గారు తప్పకుండా అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పి ఒక కుటిల రాజకీయాలతో ఈరోజు మా ఒక కుటుంబ సభ్యులైన శ్రీమతి వాణీదేవి గారిని ఇక్కడ నిలబెట్టడం ఇది బ్రాహ్మణ సమాజానికి ఈ యొక్క ఓట్లు చీల్చడానికి మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం కూడా గమనించాల్సిన విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీకు తప్పకుండా ఓటేయాలని చెప్పి మొత్తం సామాజిక వర్గం అందరూ కూడా రామచంద్రరావు గారికి మద్దతుగా తెలుపుతూ ఎన్నో ఒక తీర్మానాలలో కూడా చేయడం కూడా జరిగింది ఇటువంటి సమయంలో ఒక కుటిల రాజకీయాన్ని తీసుకొచ్చి
అంత పెద్ద మన అంటే మహా మనిషి పేరు చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అఖండమైన విజయం గెలుస్తున్న సందర్భంలో ఇటువంటి రాజకీయం చేస్తాం మేము మొత్తం కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక్కడ ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో మొత్తం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మరి 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా రామచంద్రరావు గారిని గెలిపించిన సందర్భం కూడా మనందరం కూడా గమనించాలి. ఒక ఉద్యమ నేతగా టీఆర్ఎస్గా ఏంటంటే నాయకులు కూడా పోటీ చేసిన శ్రీ దేవి ప్రసాద్ గారిని కూడా గ్రాడ్యుయేట్స్ మేధావులు ఏ విధంగా ఓడించినారో ఈరోజు కాంగ్రెస్ కూడా ఈ ఎత్తుగడను విమర్శించింది. టీఆర్ఎస్ ఉన్నపలంగా మాజీ ప్రధాని పివి కుదురుకు టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది ఆ పార్టీ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏమంటాడారో చూద్దాం. మాజీ ప్రధాని పివి నరసింహరావు కుమార్తె వాణిని టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలపడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పివి కుమార్తెకు రాజ్యసభ లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి వారి పట్ల నిజమైన ప్రేమను టీఆర్ఎస్ చాటుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ పివి కుమార్తెను ఎంపీగా చేయడం అనేటువంటిది రాజకీయ లబ్ధి కొనంలోనే ఉందని ఆరోపించారు ఆయన. హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ పివి నరసింహారావు గారి కూతుర్ని అభ్యర్థి చేసి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధికి ఆలోచన చేస్తూ ఉంది. తలసాని శ్రీనివాస యాదవ్ మాట చూస్తూ పివి నరసింహరావు గారిని గౌరవించి అభ్యర్థులంతా రాజీనామా చేయాలి, విడ్రా కావాలంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా పివి నరసింహరావు గారి మీద ప్రేమ ఉంటే, తెలంగాణ బిడ్డగా మీరు గౌరవించాలనే ఆలోచన ఉంటే వాణి అక్కగారికి రాజ్యసభ ఇవ్వండి, లేదా గవర్నర్ కోటలో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వండి. అభ్యర్థులు ఎవరు దొరకక పోటీ పెట్టాలా లేదా అనే ఆలోచనలు ఉన్నటువంటి సందర్భంగా పివి నరసింహరావు గారు కుటుంబాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేటువంటి తీజ స్థితికి దిగజారినారు మీరు ఇలా రాజకీయాల్లో. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, పివి నరసింహరావు గారి కుటుంబాన్ని నిజంగా మీ పార్టీ గౌరవించినట్టయితే వాడి అక్క గారికి పివి నరసింహరావు గారి కూతురికి రాజ్యసభ ఇవ్వండి, ఇంకేదాన్ని ఇవ్వండి. కానీ ఈ విధంగా గెలవలేని ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి కేసీఆర్ ఇలాంటి ఎత్తుగడలు వ్యూహాలు పన్నుతారనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ ప్రతిసారి కేసీఆర్ ఎత్తుగడలు వ్యూహాలు ఫలించేటువంటి అవకాశం లేదు. ఇదే సీటును టీఆర్ఎస్ ఎప్పుడు గెలుచుకోలేదు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ కోట, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా, అలా గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ సీట్ను టీఆర్ఎస్ అంత భారీ సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా గెలుచుకోలేదు. మిగతా రెండు సీట్లు గెలుచుకుంది, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఈ నాలుగు జిల్లాల సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో గెలుచుకుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ సీట్ కూడా టీఆర్ఎస్ రెండుసార్లు గెలుచుకుంది. కానీ హైదరాబాద్ సీట్ను ఎప్పుడూ గెలుచుకోలే. ఈసారి కూడా గెలుచుకునేటువంటి అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. ఆ ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా వాళ్ళ ఆలోచన విధాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అట్లాగే ఎక్కువ మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఉంటారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో 6.5 ఏళ్ళ టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. దాంతోపాటు అడ్వకేట్స్ రీసెంట్గా అడ్వకేట్స్ కపుల్, గట్టు వామన్ రావు, నాగమణిల బ్రూటల్ మర్డర్ కూడా టీఆర్ఎస్ హస్తం ఉంది అనేటువంటిది ఓపెన్ సీక్రెట్గా ఉండడంతో అడ్వకేట్లంతా కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇన్ని అంశాలన్నీ కూడా టీఆర్ఎస్కు ఇబ్బందికర ఉన్న నేపథ్యం లోపల ఇక్కడ టీఆర్ఎస్ గెలవడం అనేటువంటిది ఇంపాసిబుల్ అనేటువంటిదే పొలిటికల్ టాక్. ఇక ఈ సెగ్మెంట్లో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రొఫెసర్, అట్లాగే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏజెండాతోటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అనేటువంటిది విశ్లేషిద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ మూడు జిల్లాల సెగ్మెంటు గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ నుంచి రామచంద్రరావు, టీఆర్ఎస్ నుంచి వాణీదేవి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి ఎల్ రమణ, లెఫ్ట్ పార్టీల సపోర్ట్ తోటి ఇండిపెండెంట్గా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యం. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గతంలో ఇదే సెగ్మెంట్ నుంచి
ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ 2015లో ఆయన పోటీ చేయలేదు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీగా తన మీద వ్యతిరేకత ఉంది అని ఆయన గ్రహించి పోటీ చేస్తే ఓడిపోతాము అని ఒక అంచనాతోటే ఆయన దూరంగా ఉన్నారు. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. లెఫ్ట్ పార్టీల బ్యాక్గ్రౌండ్ ఆయనే, వామపక్షాల సానుభూతిపరుడు, సిపిఎం మద్దతుదారు, ఇప్పుడు కూడా ఆ పార్టీల మద్దతుతోటి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఇక్కడి నుంచి పోటీ చేయకపోవచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతు ఇవ్వచ్చు అనేటువంటి ఒక రాజకీయ చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ వాణిదేవిని బరిలోకి దింపింది. నాగేశ్వరు లైన్ కూడా అట్లాగే కనపడుతుంది. ఆయనే ఎక్కడ కూడా టీఆర్ఎస్ను విమర్శించట్లేదు, బీజేపీని విమర్శిస్తున్నారు. దాని అర్థం ఆయనకు పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతు ఉంది అనేటువంటిది. నాగేశ్వర్ ఏమంటాడారు చూద్దాం. ఆయన ప్రచార తీరు ఏ విధంగా ఉందో విశ్లేషిద్దాం. భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారు సైతం తనకు మద్దతు ఇస్తున్నారని, తన గెలుపు ఖాయమని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంచడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లు పెంచట్లేదు, కానీ పెట్రోల్ ధరలను మాత్రం పెంచుతున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మండిపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగుల పిఆర్సి ఇప్పటి వరకు రాలేదు, అసలు ఏ ఫిట్మెంట్ ఇస్తారో తెలియని గందరగోళం ఉంది. అలాగే పెట్రోల్ ధరలు ఇవాళ భారీగా పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకుల్ని, బీమా కంపెనీల్ని అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కు నుంచి ఎల్ఐసి వరకు ప్రజల ఆస్తుల్ని అంబానీలకు, అదానీలకు అమ్మే పని చేస్తోంది. ఇవాళ నూతన పెన్షన్ విధానం లాంటి దుర్మార్గమైన విధానాలను తీసుకొచ్చింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా, వీటన్నిటిని ఒక ఎజెండాగా మార్చి సమస్త ప్రజల, వివిధ వర్గాల విద్యావంతుల సమస్యల్ని. ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకో లాజిక్ మిస్ అయినట్టున్నారు. ఇది గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్. కౌన్సిల్లో ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాలపైన ఏవైనా లోపాలు ఉంటే, లొసుకులు ఉంటే కౌన్సిల్లో చర్చిస్తారు. కానీ కేంద్ర విధానాలను కౌన్సిల్లో చర్చించేది ఏమి ఉండదు. ఇవి ఎన్నికల ప్రచారంలో ఆయన కేంద్ర విధానాలను విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవి రాజ్యసభ ఎన్నికలు కావు, లోక్సభ ఎన్నికలు కావు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన కౌన్సిల్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ లాజిక్ మిస్ అయి నాగేశ్వర్ వ్యవహరిస్తున్నారంటేనే తెర వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏందనేది స్పష్టమవుతోంది. అంటే టీఆర్ఎస్ మద్దతుతోటే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. 2015లో ఆయన పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయలేదు అంటే ఆయనకు టీఆర్ఎస్ నుంచి మద్దతు దొరకలేదు, కాంగ్రెస్ నుంచి మద్దతు దొరకలేదు, అందుకే ఆయన పోటీ చేయలేదు. ఈసారి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పేసి భావించి బరిలోకి దిగారు. పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతున్నట్టుంది, అందుకనే ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. క్లారిటీగా తెలిసిపోతుంది ఆయన ఎజెండా ఏందనేది. సరే, ఈసారి అంటే గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయనే ఇమేజ్ని పెంచుకున్నారు తప్ప సమస్యలు, నిరుద్యోగ సమస్య కానీ ఇతర సమస్యలపైన కౌన్సిల్లో తనదైనటువంటి గళాన్ని వినిపించట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఈసారి గతంలో మాదిరిగా ఇతర పార్టీల మద్దతు ఉండకపోవచ్చు, కాబట్టి ఈసారి ఆయన గెలవడం అనేటువంటిది అంత ఈజీ కాదనేటువంటిదే పొలిటికల్ టాక్. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలోకి దిగారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గెలవలేదు. అసలు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటేనే కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంటుంది. కానీ 2019లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి బరిలోకి దిగి గెలిచారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. జీవన్ రెడ్డి స్ఫూర్తితోటే చిన్నారెడ్డి బరిలోకి దిగుతున్నారు. కానీ జీవన్ రెడ్డి పోరాట శైలి వేరు, చిన్నారెడ్డి పోరాట శైలి వేరు. చిన్నారెడ్డి మొదటి నుంచి కూడా ఈ ఎన్నికలపైన దృష్టి పెట్టలేదు. చివరి నిమిషంలో ఆయన టికెట్ అడిగారు. ఆయనకున్నటువంటి క్లీన్ ఇమేజ్ తోటి ఐక్యమణి కూడా టికెట్ ఇచ్చింది. కానీ పెద్దగా మెంబర్షిప్ కానీ ఇంకోటి కానీ లేదు. గతంలో మాత్రం ఒకసారి కాంగ్రెస్ తరఫున కేశవరావు కేకే పోటీ చేసి గెలుపొందారు. కానీ ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ గెలుపొందలేదు. కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అది కనుక ఈసారి కూడా చిన్నారెడ్డి విషయం లోపల గెలుపు అంత సులువు కాదనేటువంటిదే స్పష్టం. పోయినసారి అయితే కేవలం 100 ఓట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్కు
ఇతర అభ్యర్థులు ఎవరూ లేకపోవడం తోటి పోయినసారి ఒక పార్టీ కార్యకర్తకు టికెట్ ఇచ్చారు కానీ ఈసారి మాజీ మంత్రే బెడలోకి దిగారు కానీ ఈసారి కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం చేస్తారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతారన్నారు చిన్నారెడ్డి కేసీఆర్ గారు ఉద్యమం సందర్భంగా 2014 కన్నా ముందు ఇంటింటికో ఉద్యోగం ఇస్తానేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది ఇంటింటికో ఉద్యోగం తర్వాత సంగతి కానీ కనీసం ప్రభుత్వంలో ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగాలు ఆ రోజు 1,07,000 అన్నారు ఈరోజు వాళ్ళు వేసిన పిఆర్సీ కమిషనే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉంది మళ్ళా ఆ 191,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు అనే మాట మేము ఖచ్చితంగా ప్రభుత్వం నిలేదు ఎస్ కాంగ్రెస్కు ఇక్కడైతే అంత సీన్ ఉన్నట్టుగా కనపడలేదు ఇక టీడీపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పోటీ చేస్తున్నారు మరి టీడీపీ ఎందుకు ఈ సెగ్మెంట్ నుంచి మాత్రమే పోటీ చేస్తుంది అక్కడి నుంచి ఇంకో సీటు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల సెగ్మెంట్ నుంచి మాత్రం టీడీపీ పోటీ చేయట్లేదు ఎల్ రమణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదు లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు కొంత సామాజిక వర్గాల మద్దతు దొరుకుతుంది అనేటువంటి కోణంలో ఎల్ రమణ ఈ ఎమ్మెల్సీ బరిలోకి దిగినట్టుగా తెలుస్తుంది కానీ తెలంగాణలోనే టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది ఇక తెలంగాణలో టీడీపీకి ఓటేసేటువంటి పరిస్థితి కనపడతలేవు ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా టీడీపీ పరిస్థితి అంతే ఉంటుంది ఉనికి కోసమే ఎల్ రమణ పోటీ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్ ఇది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో మరో అంశంపై మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్